అతని మూవీ అయితే మాత్రం సూపర్ ఉంది. అది మొత్తం ఆయన కోసమే చూడొచ్చు. ఇంకా ఇంకా కంప్లీట్ ఇంకా స్క్రీన్ మొత్తాన్ని కూడా ఆయనే తినేశారని అని చెప్పొచ్చు. ఇంకా అంత బాగా చేశారు. సో చాలా బాగుంది అన్న మూవీ అయితే మాత్రం. యాక్షన్ సీక్వెన్స్లు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఒక టైప్ ఆఫ్ ప్యాట్రియోటిక్ మూవీ. చాలా బాగా అనిపిస్తుంటుంది ఇలాంటివి చూసినప్పుడు. మంచి ఎమోషనల్ క్లైమాక్స్ కూడా అంటే క్లైమాక్స్ ఉంటుంది. చాలా బాగుంది మొత్తానికి మూవీ. అంటే ఇంకా ఆయనలో ఒక డిఫరెన్స్ మనం ఎప్పటికీ చూడలేము. ఏజ్ డిఫరెన్స్ అది మనం ఎప్పటికీ చూడలేము. ఎన్నైళ్ళైనా ఆయన అలాగే కనిపిస్తుంటారు మనకి. కాకపోతే ఒకటి యాక్షన్ సీక్వెన్స్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో ఇంతమందితో కంపేర్ చేస్తాయి. సో ఆ రకంగా చాలా బాగా తీశారని అంటే డిఫరెన్స్ అని అడిగితే యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఎక్కువ ఇందులో. అంటే ఈ ఏజ్లో యాక్షన్ సీక్వెన్స్లు అంటే అదే కదా మామూలు విషయం కాదు కదా. అయ్యగారు కాదు ఈయన నెంబర్ వన్. ఆలిరాజా గారికి సినిమా ఎంతవరకు ప్లస్ అవ్వచ్చు? చాలా ప్లస్ అవుతుంది అన్న. ఎందుకంటే ఆయనే సెకండ్ రోల్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే కొన్ని ఒక ఆపరేషన్లో ఆయనే ఎక్కువ ఉండడం తర్వాత ఇవన్నీ కూడా ఆయన చుట్టూ తిరగడం ఇట్లా ఉంటుంది. సో ఆయనకు మంచి బూస్ట్ అప్ ఉంటుంది. సో ఆలిరాజా గారు బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల ఇది చాలా ప్లస్ అని అంటారా? ఉండొచ్చు మరి ఆయనే హోస్ట్ కదా. అప్పుడు చెప్పలేము మనం అవన్నీ కూడా మాట్లాడుకోకూడదు. కానీ అది బాగా చేశారు ఆయన ఒట్టుగా ఆయన బాగా చేశారు కాబట్టి మనకు అది అలా ప్లస్ అయిందా లేదా అనవసరం. ఇంకా ఈయన బాగా చేశారా లేదా అనేది ముఖ్యం మనకి. సూపర్ అయ్యా అంత లేదు. నాగార్జున గారిని ఎవరు డామినేట్ చేయలేదు. ఆయనే ఫస్ట్. ఇంకా మూవీ మొత్తం ఆయనే డామినేట్ చేశారు నాగార్జున గారు. అసలు ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే ఒక్కొక్క షాట్ ఒక్కొక్క టైం టేకింగ్ చాలా కష్టపడి ఉంటారు కదా. థ్రిల్లింగ్ అన్న మొత్తం థ్రిల్లింగ్ మూవీ. అంటే మీకు సీటెడ్స్ లో కూర్చోబెడుతుంది చాలా మొత్తం. అదే మొత్తం యాక్షన్ థ్రిల్లర్ అన్న సస్పెన్స్ మూవీ అన్న. నాగార్జున గారి కోసం చూడొచ్చు. అంటే మనకి డ్రోన్ షాట్స్ లాంటివి కొన్ని ఉంటాయి చూడండి. అవి మనకి హాలీవుడ్ లెవెల్ కనిపిస్తూ ఉంటాయి. బట్ మనకి యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ కూడా మన నేటివిటీ తగ్గట్టుగానే తీశారనిపిస్తుంటుంది. నాగార్జున గారి స్టైల్ తగ్గట్టుగా అలా అనిపిస్తుంది. బార్డర్ సీన్ ఆ బార్డర్ సీన్ అది చెప్తున్నాను. అదే అల్టిమేట్ క్లైమాక్స్ సీన్. అదే ఆ షాట్లో అరుపులే లోపల ఇంకా అలా ఉంటుంది అక్కడ. నాగార్జున గారి డెసిషన్ మేకింగ్ అయినా ఆ ట్విస్ట్లు అయినా అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అదే పైకి 4.2 దాకా వచ్చింది.